ఒక గర్వించే దగ్గ నటుడు. మరి కృష్ణ గారు కోల్పోవడం, కృష్ణ గారిని కోల్పోవడం నిజంగా మన తెలుగు తల్లి సినీ మాతకి చాలా పెద్ద తీరని లోటు. మరి జనసేన పార్టీ తరపున ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకి మనోధైర్యం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా మీరు ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టు నేను ఒక పిహెచ్డి చేసిన యువకుండండి, పిహెచ్డి చేశాను, పీజీ డిప్లొమా చేశాను అర్బన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ లో, ఎంబీఏ చేశాను. సో ఇంత చదువుకుని నాకు తెలిసి ఈరోజు టీవీ ఫైవ్ లాంటి ప్రైమ్ టైంలో 9 o'clock టైంలో నన్ను కూర్చోబెట్టారంటే ఆ గౌరవాన్ని కల్పించింది నాకు కేవలం జనసేన పార్టీ మాత్రమే. 2019 ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఒకవైపు సభాహరి గారు ఇంకొకవైపు అవంతి శ్రీనివాసరావు గారు పోటీ చేసినప్పుడు ఒక యువకుడికి స్థానం కల్పించి దాదాపు 25,000 ఓట్లు ప్రజలు నమ్మి వేశారంటే అది కేవలం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే సాధ్యమండి. సో మేము కూడా ఈరోజు కష్టపడి మా తల్లిదండ్రులు రాజకీయ నాయకులు కాదు, మా తాతలు సీఎంలు కాదు, లేదంటే మా తాతలు మినిస్టర్లు కాదు, ఎమ్మెల్యేలు కాదు, అసలు రాజకీయాలకు సంబంధం లేని కుటుంబం నుంచి వచ్చిన ఒక యువకుడు నేను. మరి నాలాంటి వాడిని ఈరోజు సెంట్రల్ జైల్లో కూర్చోబెట్టి క్రిమినల్స్ తో పాటు సమానంగా ట్రీట్ చేసి అదేవిధంగా నానా చిత్రహింసలకు గురి చేసిన వ్యక్తుల్లో నేను ఒకడిని. ఆ రోజు మేము పడిన బాధ మాకు ఎప్పటికీ గుర్తుందండి. సో కేవలం పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆయన బలంగా మాట్లాడగలిగారు కాబట్టి, ఆయన మాట్లాడింది మీలాంటి మీడియా సంస్థలు ప్రపంచానికి తెలిసేట్టుగా చేసింది కాబట్టి ఈరోజు మేము సేఫ్గా అంటే మీ ముందు రోజు నేను మాట్లాడగలుగుతున్నాను. కాబట్టి మాకు మీరు అన్నట్టు సమయం కానీ లేదంటే కనుక తెలుగు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కానీ మాకు చాలా ముఖ్యం అండి. మేము చదువుకున్న చదువుని ఈరోజు కేవలం చదువుకే పరిమితం, పుస్తకాలకే పరిమితం కాకూడదు, అది అమలు చేసి రాజకీయాలు మార్చాలని చెప్పి వచ్చాను జనసేన పార్టీ ద్వారా. సో కాబట్టి నేను రాజకీయ నాయకుల్లాగా కళ్ళబొల్లి కబుర్లు లేదా లేని కబుర్లు చెప్పడం మాకు అలవాటు లేదు. నేను సూటిగా సుత్తి లేకుండా మాట్లాడే ధైర్యం నాకుంది సార్. నేను మాట్లాడే మాటలు అర్థం చేసుకునే శక్తి కూడా కొంతమందికి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అన్నట్టు బీజేపీ పార్టీ జనసేన పార్టీకి సంబంధించిన కలయిక గురించి ఈరోజు ఒక బంధాన్ని గురించి చాలా అపోహలు సృష్టించడం జరుగుతుందండి. జనసేన పార్టీ ఎలా నడపాలో బీజేపీ పార్టీని అడిగారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి అంటారు సార్. ఆ రోజు మా ఇప్పడం సభలో ఫౌండేషన్ సభలో నేను పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆ రోజు స్టేజ్ మీద ఉన్న వ్యక్తి నేను. ఆ రోజు మా పవన్ కళ్యాణ్ గారు అడిగింది ఏంటంటే తెలుగు రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా, తెలుగు రాష్ట్ర ప్రజలు అభివృద్ధిలో నడవాలన్నా ఈ వైసీపీ దిగిపోవాలి, వైసీపీ పతనానికి బీజేపీ పార్టీ లేదంటే సెంట్రల్ ప్రభుత్వాన్ని మేము రూట్ మ్యాప్ అడిగాను తప్ప మా పార్టీని ఎలా నడుపుకోవాలో పవన్ కళ్యాణ్ గారికి తెలుసండి. పవన్ కళ్యాణ్ గారు 2009 నుంచి ఆ రోజు ప్రజారాజ్యం పెట్టడానికి అది సిద్ధాంతంలో మూల భాగంగా ఉన్న వ్యక్తి ఆ రోజు, కానీ అది పక్కదారి పట్టించారు కొంతమంది వ్యక్తులు, దాని మీద కొన్ని కుట్రలు జరిగినాయి. అప్పటి నుంచి కూడా ఆ కసిని ఆ కోపాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లేదా తెలుగు రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందాలని చెప్పే ఉద్దేశంతోనే యువకులకి అవకాశం కల్పించాలని మరొకసారి నిన్నల్ని మోస్తూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పెట్టారు సార్. ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏంటంటే బీజేపీ ఎలా మీరు చెప్తున్నట్టు బీజేపీ నడిపిస్తుందో జనసేన అంటే ఎలా నడవాలో మాకు తెలుసండి, నడవడం కాదు పరిగెత్తే శక్తి ఉన్న యువకులు మాకున్నారు. మీరు మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆ రోజు, పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఆపినప్పుడు ఈ రోజు కూడా మేము బీజేపీ ప్రభుత్వాన్ని మేము ఏమేది రిక్వెస్ట్ చేసుకోలేదండి. లేదు పవన్ కళ్యాణ్ గారు నమ్ముకున్న వ్యక్తులు మాలాంటి వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టినా కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏమి అమ్మ అప్ప అని చెప్పి కబుర్లు చెప్పుకుంటూ ఢిల్లీ వాళ్ళని అడగలేదండి. ఇక్కడే తేల్చుకుంటాం, ఇక్కడే నేను పుట్టిన నెలలో నేను తేల్చుకుంటానని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా మేము ఎవరి కిందో లొంగడమో ఎవరి కిందో వంగడం లేదండి. చాలా క్లియర్ గా స్పష్టంగా అమరావతి మీద ప్రాపర్ స్టాండ్ తీసుకుని బలంగా మేము ముందుకెళ్ళాం. సందీప్ గారు చెప్పినప్పుడు సందీప్ గారు అమరావతి గురించి, సందీప్ గారు ఒక్క మాట వచ్చినాక వాళ్ళు అమరావతి గురించి, సందీప్ గారు ఒక్క మాట, మీరు లొంగిపోయారని ఎవ్వరు అనే పరిస్థితి ఇక్కడ లేదు. ముఖ్యంగా మన ప్యానెల్లో ఉన్నటువంటి ముగ్గురికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీ పార్టీ మీద, మీ నాయకుడి మీద. కానీ ఎవరి భ్రమలో ఆయన పడుతున్నారు అన్నటువంటి వేదనే ప్రజల నుంచి వస్తోంది. కారణం ఏంటంటే విశాఖలో నేను మొదట్లో చెప్పినట్టుగానే విశాఖలో అంత నిర్బంధంలో ఆయన్ని పడేస్తే ఒక్క బీజేపీ నాయకుడు కూడా వచ్చి నిలబడినటువంటి పరిస్థితి. అక్కడే మీ మీ సిటీలోనే ఉన్నటువంటి ఎమ్మెల్సీ బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ గారు వచ్చి కలిశారు సార్ ఆ రోజు. కలవడం ఏంటండి సందీప్ గారు, ఎందుకు అలా సంచరించబడిపోతున్నారు? వాట్ ఈస్ ద ఏమిటి ప్రయోజనం ఏంటి కలవడం వల్ల? నిలబడాలి, వాళ్ళు కలిస్తే నిలబడాలి, ప్రజలు వచ్చి హోటల్ ముందు నిలబడి ఆయన నిర్బంధిస్తున్నప్పుడు వ్యతిరేకించినటువంటి దృశ్యాలు మేము టీవీలో చూపిస్తున్నాం. కానీ మీ మిత్రపక్షం, మీ ఆ మిత్రపక్షానికి సంబంధించిన నాయకులు వచ్చి కలిసి నడవటం ఎప్పుడైనా ఎక్కడైనా పవన్ కళ్యాణ్ ఉద్యమాల్లో కనపడిందా? మీరు భ్రమల్లో ఉంటున్నారు, మిమ్మల్ని మీరు భ్రమల్లో ఉంటున్నారు అనే పరిస్థితి కాదు, మిమ్మల్ని భ్రమల్లో పెడుతున్నారు, మిమ్మల్ని భ్రమల్లో పెడుతున్నారు అన్నది నిర్వివాదాంశం. మేము వైసీపీని ఓడించడానికి ఒక రూట్ మ్యాప్ పడడం జరిగింది, దానికి ఇప్పటికి కూడా మాకు సమాధానం
పూర్తి స్థాయిలో వచ్చినా లేదనే విషయం మాకు తెలియదు. కానీ మేము అడిగింది ఏంటంటే, మేము ఏ రోజు కూడా కార్యక్రమాలని బీజేపీతో కలిపి చేసుకోవాలని ఉద్దేశం లేదండి. వాళ్ళు రాకపోతే మేము ఆగిపోవాలని ఉద్దేశం మాకు లేదండి. మేము ఆ రోజు నుంచి కూడా మిత్రపక్షం అన్నప్పుడు, యా ప్లీజ్ సందీప్ గారు, మిత్రపక్షం అన్నప్పుడు మీతో మీకు ఇబ్బంది ఉన్నప్పుడు వచ్చి నిలబడాలా, లేదా విపక్షం అన్నప్పుడు అవసరమైతే చేతులు కలపాలా, లేదా తెలుగుదేశం నాయకుడు వచ్చి పలకరించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవాళ రాష్ట్ర పరిస్థితుల్లో అందరం కలిసి నడవాలి అన్నటువంటి ఒక ఆలోచన విపక్షాలు చేయడం చాలా గొప్ప మనసుతో బాధ్యత తీసుకున్నట్టు. అలాగే బీజేపీ నాయకులు చాలా స్పష్టంగా చెప్పారు, పవన్ కళ్యాణ్ నేనే ముఖ్యమంత్రి అని. అలాగే ఎన్ని మీరందరూ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉంటారు అని చెప్తుంటే బీజేపీ నాయకులు అన్నారు, మా భుజాల మీద మొయ్యడానికి మేము రాలేదు ఎవరిని అని చాలా స్పష్టంగా చెప్పారు. అయినా మరి ఎందుకు మనం తలొంచి ఉండాలి అన్నటువంటి ప్రశ్న మీరే చెప్పాలి సమాధానం. మేము ఎక్కడా తల వంచుకోవట్లేదండి. తెలుగు రాష్ట్ర ప్రజలు తల ఎత్తుకునే విధంగా మేము మా ప్రయాణం మేము ముందుకు సాగిస్తున్నాం. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు బీజేపీ జనసేన ఒక పొత్తు వల్ల నాకు తెలిసి తెలుగు రాష్ట్ర ప్రజలు ఎక్కువ మోసపోవట్లేదండి. నేను ఎవరి వల్ల మోసపోతారో చెప్తాను సార్. నేను ఈ ఎంపీలు ఎవరైతే మనం గెలిపించి ఢిల్లీలో గర్జిస్తారో అని చెప్పి అనుకున్నామో, ఆ ఎంపీలు మౌనం వల్ల మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోసపోతున్నారు. చేతగాని ఎమ్మెల్యేల వల్ల, వాళ్ళ చేతగాని తనం వల్ల ఈరోజు మోసపోతున్నారు. సార్, ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగినప్పుడు మనకు ఒక నెగోషియేషన్ పవర్ వచ్చింది. వైసీపీ ఫోర్త్ లార్జెస్ట్ పార్టీ సార్ పార్లమెంట్ లో. ఆ పరంగా మనకు ఒక నెగోషియేషన్ పవర్ వచ్చింది ఆ రోజు. కానీ ఎలాంటి నెగోషియేషన్స్ లేకుండా, జీరో నెగోషియేషన్స్ తో మనకి పక్క రాష్ట్రాల్లో తెలంగాణలో వ్యతిరేక ఓట్లు పడినాయండి ఆ రోజు ప్రెసిడెంట్ కి. కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే టీడీపీ కానివ్వండి, బీజేపీ మనకి ఇప్పుడున్న వైసీపీ కానివ్వండి, ఎంపీలు ఏ పార్టీ వాళ్ళ కానివ్వండి, ఉన్న ఎంపీలందరూ కూడా గొంప గుత్తుగా వితౌట్ జీరో నెగోషియేషన్ తీసుకెళ్లి బీజేపీ పెట్టిన ఒక మరి ఆవిడ లేడీ అవ్వచ్చు, లేదంటే కనుక ఎస్టీ మహిళ అయి ఉండొచ్చు, ఆవిడ కోసం చేయుండొచ్చు, కానీ ఒక నెగోషియేషన్ లేకుండా తీసుకెళ్లి గంప గుత్తుగా వీళ్ళ ఓట్లన్నీ కూడా ప్రెసిడెంట్ వేసిన రోజు, ఆ రోజు అవకాశాన్ని కూడా మన కాళ్ళతో తన్నారు ఎంపీలు. ఈ ఎంపీల మౌనం వల్ల మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోసపోతున్నారండి, తెలుగు రాష్ట్ర ప్రజలు మోసపోతున్నారు. ఈ ఎమ్మెల్యేల చేతగానితనం వల్ల మోసపోతున్నారు. వాటిని మేము జనాల్లోకి తీసుకెళ్తూ బలంగా ప్రశ్నిస్తూ మేము మాతో పాటు ఒక పొత్తులో ఉన్న పార్టీ ఆగిపోయినంత మాత్రం రానంత మాత్రం మేము ఈ రోజు ఆగలేదు సార్. మీరు ఎవరో చూసారు ఏ విధంగా మేము పోరాడుతున్నామో, ఏ విధంగా బాధలు ఎదుర్కొన్నామో మీరు చూసారు. పోతే తప్ప తెలుగు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుపడదని బలంగా నమ్ముతున్నాం సార్. సందీప్ గారు, ఒక విషయం అడుగుతాను. మొట్టమొదటిగా మీరు ఇప్పుడే కాదు 2019 ఎన్నికల సమయంలో ఉండగా కూడా వారి మీద అనేకమైన వేధింపులు జరిగినాయి, దాడులు జరిగినాయి. దాన్ని కూడా